ధరణి టీవీకి స్వాగతం. ధరణి టీవీ వార్తకు స్పందించి గాయపడిన కార్మికురాలికి యజమాని ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్థానిక జవహర్ నగర్ కాలనీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద వారం రోజుల క్రితం పనిచేస్తున్న శివపార్వతి అనే కార్మికురాలిపై ఇటుకలు పడి తలపై బలమైన గాయం తగిలింది. ఈ వార్తను ధరణి టీవీ ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింకును డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం, గమనించగలరు. ఈ వార్తతో స్పందించిన స్థానిక కార్మిక సంఘ నాయకులు చల్లా రామారావు యజమానితో సంప్రదింపులు జరిపి గాయపడిన బాధితురాలికి 18,000 రూపాయల ఆర్థిక సహాయం సోమవారం ఇప్పించడం జరిగింది. మేస్త్రిని ఎన్ని విధాలుగా అడిగినా గానీ ఆయన మాకు సహకరించలేదు. ఆ తర్వాత నాకు ఎటువంటి దారి కనపడక నేను మా ప్రెసిడెంట్ అయిన తాపీ వర్తరంగిని చల్లా రామారావు గారు, తర్వాత వచ్చే ఏసీటీసీ కాసిం అన్నని కలవటం వల్ల మాకు తగు న్యాయం జరిగింది. వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు తగు బిల్డింగ్ యజమానితో మాట్లాడి మాకు న్యాయం చేశారు. దీనికి సహకరించిన వాళ్ళు ధరణి టీవీ మీడియా ప్రతినిధులకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.